వాళ్ళకెయి వీళ్ళకెయి ఓటు నేను చెప్పనయ్యా ఆనాడు దగాబడ్డ ఆంధ్రప్రదేశ్కి కష్టాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి కట్టుబట్టలతో బయటకు వచ్చిన ఆంధ్ర ప్రజలకి మమ్మల్ని గెలిపించండి ఐదు కాదు పది కాదు పదహైదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు ఒక పార్టీ వారు ఈ ఎవరి సాక్షిగా తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా ఏమైంది ఆంధ్రుల జాడి జీవనాడి పోలవరం ఏమైంది అయ్యా మాకు పది మంది ఎంపీలు గెలిపించండి అక్క అన్న మమ్మల్ని గెలిపించండి ఒక ఛాన్స్ ఇవ్వండి మేము ప్రత్యేక హోదా మెడలు తడలు వంచి వీరిచి తెస్తామన్నారు ఏమైంది ఇరవై రెండు మందిని ఇచ్చాం అమ్మడం పంచడం ఇవి తప్ప ఏదన్నా ఈ హయాంలో అభివృద్ధి జరుగుంటే మీరు వారికే ఓటు వేయండి మీరు అడగచ్చు మీరు కలిసి ఉన్నారు కదా అని బీజేపీ వాళ్ళతో ఎస్ కలిసి ఉన్నారు ఎందుకు దేనికోసం చిట్ట చివరి వరకు వెయిట్ చేశారు ఏదన్నా చేస్తారేమో కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా నా రాష్ట్రానికి ఏదన్నా న్యాయం చేస్తారేమో అని చెప్పి ఆఖరికి చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ప్రత్యేక ప్యాకేజీ కూడా ఒప్పుకున్నారు చివరిగా ఒక మాట దేనికోసం విడిపోయాడు సారీ దేనికోసం విడిపోయాడు చంద్రబాబు నాయుడు మోడీతో మోడీకి చంద్రబాబుకి ఏదైనా ప్రశ్నలు కూడా ఉన్నాయా నా రాష్ట్రానికి అన్యాయం చేశారు నాకు చెప్పింది ఇవ్వలేదు మాటపై నిలబడలేదు అనే ఒక్క మాటతోనే కదా నీకోసం నా కోసం మన రాష్ట్రం కోసమే కదా విడిపోయింది అది నీకు తెలుసు నాకు తెలుసా సో ఆలోచించుకో ఎవరికి ఓటు వేయాలో చివరిగా ఒక్క మాట నా రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ నాకు అవసరం లేదు కానీ దేశానికి మంచి చేస్తున్నటువంటి బీజేపీ నాకు కావాలి ఇక్కడ మళ్ళీ రావాలి అక్కడ కేంద్రంలో బీజేపీ ఉండాలి ఇక్కడ మళ్ళీ ఎవరు రావాలో తెలుసు కదా భాగ్యనగర వాసులారా మీకు కూడా ఒక్క మాట ఇదే సందర్భంగా నేను ముంచేటోడు కావాలా నిలబెట్టేటోడు కావాలా ఎవరు నిలబెట్టారు ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందనేది అందరికీ తెలుసు హైదరాబాద్లో సో మీకు కూడా అవకాశం ఉంది సత్తా చూపించండి మళ్ళీ కలుద్దాం జయ హింద్